ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సో మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి 1957 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 313 acres. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి మణిపాల్, కర్ణాటక, ఇండియా. అలాగే మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2021 మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్లో 51వ ర్యాంక్ రావడం అయితే జరిగింది, మేనేజ్మెంట్లో 32వ ర్యాంక్ రావడం అయితే జరిగింది, మెడికల్లో 10th ర్యాంక్ రావడం అయితే జరిగింది, యూనివర్సిటీలో 7th ర్యాంక్ రావడం అయితే జరిగింది, రీసెర్చ్లో 27th ర్యాంక్ రావడం అయితే జరిగింది, అండ్ ఓవరాల్లో 15th ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ యొక్క కనెక్టివిటీ మనం చూసుకున్నట్లయితే సో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మ్యాంగ్లూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే రోడ్డు కనెక్టివిటీ చూసుకున్నట్లయితే మ్యాంగ్లూర్ నుండి మణిపాల్కి వెళ్ళి బస్సెస్ అన్నీ కూడా మీరైతే ఎక్కొచ్చు. అలాగే కనెక్టివిటీ బై ట్రైన్ వచ్చేసి సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఉడుపి అండ్ మ్యాంగ్లూర్. అలాగే ఇన్స్టిట్యూట్లో ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సో అందులో ఫస్ట్ ఫెసిలిటీ వచ్చేసి ఇన్స్టిట్యూట్ యొక్క లైబ్రరీ. సో ఈ లైబ్రరీ వచ్చేసి 70,000 square meters బిల్డ్ చేయడం అయితే జరిగింది. అలాగే మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో 6 మేజర్ సెంట్రల్ లైబ్రరీస్ అయితే ఉన్నాయి. సో అవి వచ్చేసి హెల్త్ సైన్స్ లైబ్రరీ మణిపాల్, హెల్త్ సైన్స్ లైబ్రరీ మ్యాంగ్లోర్, ఎంఐటి లైబ్రరీ, ఎస్ఓసి లైబ్రరీ, డబ్ల్యూజీఎస్హెచ్ఏ లైబ్రరీ, ఎస్ఓఎం లైబ్రరీ. అలాగే యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్టల్స్ అనైతే మనమైతే చెప్పుకోవచ్చు. సో ఈ హాస్టల్స్లో మనకి 24/7 వైఫై కనెక్టివిటీ అయితే ఉంది. అలాగే ఎంట్రన్స్లో మనకి సీసీటీవీ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే 24/7 ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై అయితే ఉంది. అలాగే నైట్ 1 వరకు నైట్ కెఫ్టేరియాస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే హాట్ వాటర్స్ కోసం సోలార్ ప్యానల్స్ కూడా అయితే ఉన్నాయి. అలాగే కేర్ టేకర్స్, అలాగే హౌస్ కీపింగ్ సర్వీసెస్ కూడా అయితే ఉన్నాయి. అలాగే బైక్ ఫామ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అలాగే హాస్టల్ ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే సో డిఫరెంట్ హాస్టల్స్కి డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో మీరు స్క్రీన్లో ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే చూడొచ్చు. అలాగే గర్ల్స్ హాస్టల్కి కూడా సో మీరు తీసుకునే టైప్ ఆఫ్ అకామిడేషన్ బట్టి డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఫీ స్ట్రక్చర్ ఎంతెంత అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉంది. సో అందులో ఫస్ట్ వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ గ్రౌండ్, హాకీ గ్రౌండ్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ అండ్ మరీనా. అండ్ మరీనా అనేది ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్. సో ఈ కాంప్లెక్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుండి ఈవినింగ్ 9:30 వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ కాంప్లెక్స్లో ఎంట్రీ లెవెల్ వచ్చేసి జిమ్నాషియం, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి వాకింగ్ ఆర్ జాగింగ్ ట్రాక్, అలాగే లెవెల్ -1 వచ్చేసి సౌనా, స్టీమ్ బాత్, చేంజ్ రూమ్స్, లాకర్స్, స్క్వాష్ గ్యాలరీ, అలాగే లెవెల్ -2కి వచ్చేసి స్క్వాష్ కోర్ట్స్, బాస్కెట్బాల్ గ్యాలరీ, అలాగే లెవెల్ -3కి వచ్చేసి బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, అలాగే లెవెల్ -4 వచ్చేసి స్విమ్మింగ్ పూల్, అలాగే లెవెల్ -5 వచ్చేసి క్రికెట్, ఫుట్బాల్, సిమ్యులేటెడ్ గేమ్స్, చేంజింగ్ రూమ్స్. అలాగే వీటితో పాటుగా మనకి టెన్నిస్ కోర్ట్స్ అనేది బయట అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి వేరియస్ ఫుడ్ కోర్ట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో విచ్ రేంజెస్ ఫ్రమ్ చైనీస్, మెక్సికన్, ఇటాలియన్, మలేషియన్, ఇండియన్, అరబిక్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అనేది ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టేస్ట్ చేయడానికి కేఎంసీ ఫుడ్ కోర్ట్ అనేది ది బెస్ట్ ప్లేస్. సో ఇక్కడ మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ విచ్ రేంజెస్ ఫ్రమ్ చైనీస్, ఇండియన్, మలేషియన్, థాయ్ కుజిన్, అలాగే ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకి ప్రైసెస్ అనేది చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ బ్యాంక్స్ అండ్ ఏటీఎం ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్, కార్పొరేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. సో ఇట్లా మనకి వేరియస్ బ్యాంక్స్ అలాగే ఏటీఎంస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే కమింగ్ టు స్టూడెంట్ క్లబ్స్, సో ఇన్స్టిట్యూట్లో మనకి వేరియస్ టెక్నికల్ స్టూడెంట్ క్లబ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి 37 టెక్నికల్ స్టూడెంట్ క్లబ్స్ అనేది ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో నాన్ టెక్నికల్ స్టూడెంట్ క్లబ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి 32 నాన్ టెక్నికల్ స్టూడెంట్ క్లబ్స్ అనేది ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో కల్చరల్ యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే సో ఈ కల్చరల్ యాక్టివిటీస్లో మనకి వేరియస్ కమిటీస్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో కమిటీస్ లైక్ లోకల్ థియరిటికల్ ఆర్ట్స్, లిటరేచర్, మ్యూజిక్, పెయింటింగ్, సినిమా అండ్ అదర్ ఫైన్ ఆర్ట్స్, హిస్టారికల్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ సైన్స్, కల్చరల్ రెస్పాన్సెస్ ఆఫ్ గ్లోబలైజేషన్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, కల్చర్, రిలీజియన్ అండ్ ఫిలాసఫీ, ఫంక్షన్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్. అలాగే మనకి ఉత్సవం అని యాన్యువల్ ఇంటర్ కాలేజ్ కల్చరల్ ఫెస్టివల్. సో మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కింద ఎన్ని క్యాంపసెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి మెగా ఈవెంట్ అని సో మన ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి స్పిక్ మేకే కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ స్పిక్ మేకే ఏం చేస్తుందంటే వేరియస్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అలాగే కో కరికులర్ యాక్టివిటీస్ని అయితే మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి గుంజన్ అని ఇండియన్ మ్యూజిక్కి డెడికేట్ చేస్తూ ఈ యొక్క ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వేరియస్ ఈవెంట్స్ లైక్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్, సెమీ క్లాసికల్ మ్యూజిక్, గస్ఫాల్, డివోషనల్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్.
సో ఇట్లా వేరియస్ మ్యూజిక్ ఈవెంట్స్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ సెంటర్ మనం చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ రీసెర్చ్ ఫీల్డ్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో రీసెర్చ్ ఏరియాస్ లైక్ డయాబెటీస్ మెలిటస్, యూరోలిథియాసిస్, మేల్ ఇన్ఫర్టిలిటీ, ఆంకాలజీ, లివర్ డిసీజ్, అలాగే ఆ రీసెర్చ్ సెంటర్స్తో పాటు సెంటర్ ఫర్ బయోకల్చరల్ స్టడీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ యొక్క రీసెర్చ్ సెంటర్లో సోషల్, కల్చరల్, మెడికల్, ఎన్విరాన్మెంటల్, సో ఇట్లా వేరియస్ ఇష్యూస్ మీద ఇక్కడ రీసెర్చ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి అలుమ్ని చూసుకున్నట్లయితే సో సత్యనాదెలా, సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్, వికాస్ ఖన్నా, రియౌండ్ షెఫ్, రాజీవ్ సూరి, సీఈఓ ఆఫ్ ఇన్మార్సాట్, ఇషిత్ మాల్వియా, ప్రొఫెషనల్ సర్ఫర్, సో వీళ్ళందరూ కూడా మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క నోటబుల్ అలుమ్ని. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో మనకి ఏమైనా ఇన్నోవేటివ్స్ ఐడియాస్ తెచ్చుకోవడానికి ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఉంది. అలాగే మనకి బిజినెస్ ఇంక్యుబేటర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో మీకు ఏదన్నా ఐడియా ఉన్నట్లయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఐడియాని కనుక చెప్పినట్లయితే మీకు ఫండింగ్ అనేది రేజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే సో ఇన్స్టిట్యూట్ వచ్చేసి వేరియస్ కాంటినెంట్స్లో వేరియస్ యూనివర్సిటీస్తో పార్ట్నర్ అయితే అయ్యింది. సో లెట్ సపోజ్ నార్త్ అమెరికా కాంటినెంట్ తీసుకున్నట్లయితే సో మనకి వేరియస్ ఇన్స్టిట్యూట్స్ అలాగే వేరియస్ యూనివర్సిటీస్తో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది టైప్ అయితే అయ్యింది. సో ఇది ఒక చాలా మంచి విషయం అని అయితే చెప్పుకోవాలి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటారో వాళ్ళకనేది ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఏరోనాటికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మీడియా ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ అనేవి మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ ఆఫర్ చూసుకున్నట్లయితే సో బీటెక్ ఇన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్. సో ఇన్ని యూజీ కోర్సెస్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఏమేమి ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో సీట్ మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే సో మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి డిఫరెంట్ సీట్ మ్యాట్రిక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో ఇండియన్ డొమెస్టిక్ పీపుల్కి మీరైతే ఖచ్చితంగా అయితే ఇండియన్ అయితే అయి ఉండాలి. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి మీ యొక్క 10+2 వచ్చేసి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి. సో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్కి మీ యొక్క 10+2 రికగ్నైజ్డ్ బోర్డు నుండి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీరు జీసీఈ కంప్లీట్ చేస్తున్నట్లయితే జీసీఈ ఏ లెవెల్స్ అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీరు ఐబీ కంప్లీట్ చేస్తున్నట్లయితే ఐబీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ ప్రోగ్రామ్స్కి వేరియస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో మీ యొక్క బ్యాచెస్ డిగ్రీలో మినిమం మీకు 55% అయితే వచ్చి ఉండాలి. సో మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ వచ్చేసి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో బీటెక్ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి ఎంఏటీ అంటే మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ నుండి మీ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే లేటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్స్కి వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అప్లై చేయాలి. సో మీ యొక్క మెరిట్ బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి ఎంఈటీ అంటే మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్లో మెరిట్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే సో ఎంఈటీ రౌండ్ 7 యొక్క కట్ ఆఫ్స్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి వేరియస్ ప్రోగ్రామ్స్కి వేరియస్ కట్ ఆఫ్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి నేను అఫీషియల్ వెబ్సైట్లో అయితే తీసుకోలేదు, శిక్ష అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది, ఆ వెబ్సైట్ నుండి అయితే ఈ యొక్క కట్ ఆఫ్ అయితే తీసుకున్నాను. సో ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్స్టిట్యూట్కి ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ అయితే మెన్షన్ చేశారు. సో హైయెస్ట్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 16,91,000 మీ యొక్క ఎంటైర్ ప్రోగ్రామ్కి అయితే అవుతుంది. సో ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు.
సో ఎంటెక్ ప్రోగ్రామ్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు. సో మనకి 2 ఇయర్స్ ప్రోగ్రామ్ కలిపి హైయెస్ట్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 4,48,000 వరకు అయితే అవుతుంది. అలాగే స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే సో మనకి టోటల్గా వచ్చేసి 16 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనేది ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే సో 2020-21లో నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చేసి 1502, అలాగే ప్లేస్మెంట్ అయిన వాళ్ళు వచ్చేసి 1362, అలాగే నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ వచ్చేసి 969, అలాగే సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చేసి 90. అలాగే రిక్రూటింగ్ టీమ్ విజిట్స్ 2020-2021లో చూసుకున్నట్లయితే సో బీటెక్ వచ్చేసి 194, ఎంటెక్ వచ్చేసి 76, ఎంసీఏకి వచ్చేసి 47, అలాగే టోటల్గా వచ్చేసి 317. అలాగే కోర్ వర్సెస్ ఐటీ ఆఫర్స్ చూసుకున్నట్లయితే సో కోర్లో వచ్చేసి మనకి 814 ఆఫర్స్ అయితే ఉన్నాయి, అలాగే ఐటీస్లో వచ్చేసి మనకి 476 ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా వచ్చేసి 1290 ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో కోర్లో ఇన్ని ఆఫర్స్ రావటం అనేది చాలా గ్రేట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే సిటీసీ మనం చూసుకున్నట్లయితే సో 2020-21లో మ్యాక్సిమం ప్యాకేజ్ వచ్చేసి 43,31,000 రూపీస్, అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 8.8 లాక్ రూపీస్, అలాగే మినిమం ప్యాకేజ్ వచ్చేసి 3.5 లాక్ రూపీస్, అలాగే మీడియం ప్యాకేజ్ వచ్చేసి 7 లాక్ రూపీస్. అలాగే మణిపాల్ యూనివర్సిటీలో బెస్ట్ థింగ్స్ ఏంటంటే సో ఈ యొక్క యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టాప్ నాచ్గా అయితే ఉంటుంది, సో ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే స్టూడెంట్ ఇంటేక్ వచ్చేసి చాలా లిమిటెడ్, సో విఐటి వెల్లూరు కానీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, ఎల్పియు కానీ, సో ఇందులో ఇంటేక్ వచ్చేసి మనకి టన్నులు తీసుకుంటారు. సో ఇక్కడైతే అలా అయితే కాదు, లిమిటెడ్ స్టూడెంట్స్ ఇంటేక్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు ఫుల్ ఫ్రీడమ్ అయితే ఉంటుంది. సో మిమ్మల్ని మీరే ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇక్కడ వేరియస్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అలాగే మణిపాల్ అనేది ఒక బ్రాండ్ వాల్యూ. సో మణిపాల్ యూనివర్సిటీ నుండి వీడు గ్రాడ్యుయేషన్ చేశాడంటే సో మణిపాల్ అనేది ఒక బ్రాండ్ని అయితే ఇస్తుంది. అలాగే మనకి ఈ యూనివర్సిటీ చుట్టూ మనకి వేరియస్ బీచెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఎన్ని బీచెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మనకి వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. సో నేను మరీనా అని చెప్పాను కదా, సో అది వచ్చేసి మనకి వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీగా అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకి అలుమ్ని నెట్వర్క్ వచ్చేసి చాలా గ్రేట్గా అయితే ఉంది. సో మనకి సత్యనాదెల, రాజీవ్ సోరి, సో ఇట్లా వేరియస్ మెంబర్స్ అనేది యూనివర్సిటీ యొక్క నోటబుల్ అలుమ్ని. అలాగే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. సో ఇదంతా కూడా మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు మంచిగా చదివి మంచి ప్లేస్మెంట్ అయితే తెచ్చుకోవచ్చు. అలాగే మీకు డైవర్సిటీ కూడా మనకి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్కి ఇక్కడికి వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్కి రావడం అయితే జరుగుతుంది. సో డైవర్సిటీ అనేది కూడా మనకి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే మనకి మణిపాల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని, సో స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ నుండి అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది కూడా ది బెస్ట్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే కాన్స్ చూసుకున్నట్లయితే మనకి యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మీ యొక్క బీటెక్ వచ్చేసి అరౌండ్ 20 లాక్స్ వరకు అయితే అవుతుంది. సో విచ్ ఈస్ రియల్లీ రియల్లీ హై. అలాగే యూనివర్సిటీ దగ్గరలో మీకు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ కూడా చాలా ఈజీగా అయితే దొరుకుతుంది అనమాట. సో మీరు డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోవాలన్నా తీసుకోకూడదన్నా అదంతా కూడా మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఓకేగా అయితే ఉంది. సో మనకి అంత హై అని అయితే చెప్పుకోలేము. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం తక్కువగానే అయితే ఉంది. సో ఇది ఈ యూనివర్సిటీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ రివ్యూలో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో ఎండింగ్లో నేను నా కంక్లూజన్ని షేర్ చేస్తాను అన్నాను కదా, సో ఇప్పుడు వచ్చేసి నా కంక్లూజన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి మనకి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఈ యూనివర్సిటీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే 6 ఫ్లోర్స్ ఇండోర్ స్టేడియం అయితే మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది. అలాగే ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సో ఫెసిలిటీస్ లైక్ లైబ్రరీ కానివచ్చు, అలాగే ల్యాబ్స్ కానివచ్చు, అలాగే హాస్టల్ కానివచ్చు, మెస్ కానివచ్చు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానివచ్చు, అలాగే ఫెస్ట్స్ కానివచ్చు. సో ఫెసిలిటీస్ పరంగా మనకి ఈ ఇన్స్టిట్యూట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫెసిలిటీస్లో మనకి ఎటువంటి డోకా అయితే లేదు. అలాగే ఇన్స్టిట్యూట్లో అలుమిని నెట్వర్క్ చూసుకున్నట్లయితే సో మనకి సత్యనాదెల, అలాగే రాజీవ్ సౌరి, సో ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు మనకి ఇక్కడ అలుమినికి అయితే ఉన్నారు. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో చాలా గ్రేట్ డైవర్సిటీ అయితే ఉంది. సో స్టూడెంట్స్ వచ్చేసి ఫ్రమ్ కర్ణాటకే కాకుండా
అక్రాస్ ద కంట్రీ నుండి ఈ యొక్క స్టూడెంట్స్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కి గ్రాడ్యుయేషన్ చేయడానికి అయితే రావటం అయితే జరుగుతుంది. సో మనకి డైవర్సిటీ పరంగా కూడా మనకి ఇన్స్టిట్యూట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో మనకి వన్ వన్ డ్రాబ్యాక్ అయితే ఉంది. సో అదేంటంటే, సో మనకి ఇన్స్టిట్యూట్ పక్కల చుట్టుపక్కల బీచెస్ అయితే ఉన్నాయి. సో మనకి టూరిస్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయి. సో ఈ టూరిస్ట్ స్పాట్స్ లో మనకి డ్రగ్స్ కానీ వీడ్ కానీ చాలా ఈజీగా అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే డ్రగ్స్ కానీ వీడ్ కానీ అలవాటు పడి ఉంటారో, సో వాళ్ళకి వచ్చేసి మనకి డ్రగ్స్ కానీ వీడ్ కానీ చాలా ఈజీగా అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ కానీ వీడికి కానీ అలవాటు అవుతారని అయితే కాదు. సో అది వచ్చేసి పూర్తిగా మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు ఫుల్ గా కంట్రోల్ అయితే ఉండొచ్చు, లేదు నేను సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే సరదాగా ఎంజాయ్ కూడా అయితే చేయొచ్చు. అది పూర్తిగా మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీరు MET రాసి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి అరౌండ్ 21 lakhs వరకు అయితే అవుతుంది ఫర్ CSE బ్రాంచ్. సో ఫీ స్ట్రక్చర్ అనేది నాకు చాలా ఎక్కువ అయితే అనిపించింది. సో స్టూడెంట్స్ ఎవరైతే నేను అఫోర్డ్ చేయగలుగుతాను అంత ఫీ స్ట్రక్చర్ అంటే, సో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ అయితే తీసుకోండి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో నేను ఇంత ఫీ స్ట్రక్చర్ అయితే నేను పెట్టుకోలేను, నేను లోన్ తీసుకొని ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో నేను గ్రాడ్యుయేషన్ చేస్తానంటే, సో అటువంటి స్టూడెంట్స్ కి నేను ఇన్స్టిట్యూట్ అయితే రికమెండ్ అయితే చేయను. సో ఎవరైతే ఫీ స్ట్రక్చర్ నేను పెట్టుకోగలుగుతాను అనుకుంటే అటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ అయితే తీసుకోండి. అలాగే ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే, సో ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే మనకి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 7.2 lakhs అయితే ఉంది ఫర్ బీటెక్. సో ఈ మీడియం ప్యాకేజ్ వచ్చేసి అంత ఎక్కువ కాదు, అంత తక్కువ అయితే కాదు. సో ఓకే ఓకేగా అయితే ఉంది. అలాగే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి చాలా తక్కువ అయితే ఉంది. సో మీ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి అరౌండ్ 21 lakhs అయితే ఉంది. అలాగే మీడియం ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 7 lakhs అయితే ఉంది. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ అయితే ఉంది. సో ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే, సో ఎవరైతే గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనుకుంటారో, గ్రేట్ ఫెసిలిటీస్ కావాలనుకుంటారో, అలాగే 21 lakhs నేను ఫీ స్ట్రక్చర్ నేను పెట్టుకోగలుగుతాను, అలాగే నాకు ప్లేస్మెంట్స్ కూడా కొంచెం ఫైన్ గా ఉంటే చాలు అనుకుంటే మాత్రం, సో అటువంటి స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ తీసుకోవడం వల్ల మీకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే, సో మీకు చాలా కాలేజ్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది, అలాగే ఎక్స్పోజర్ కూడా చాలా బాగుంటుంది, అలాగే ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే మీకు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఇన్స్టిట్యూట్ లో అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని, సో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో తీసుకోవద్దనుకుంటారో అది మీ ఇష్టం. సో మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో నా ఒపీనియన్ అయితే ఇన్స్టిట్యూట్ మీద ఈ విధంగా అయితే ఉంది. సో మీ ఒపీనియన్ ఏ విధంగా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈస్ యువర్ జాష్ కమలాకర్ సైనింగ్ ఆఫ్.